మిషన్ వాక్ ఇండియాస్ నంబర్ వన్ మోస్ట్ అడ్వాన్స్డ్ రీహాబిలిటేషన్ అండ్ ఫిజికల్ థెరపీ సెంటర్, మణికొండ, అల్కాపూర్ రోడ్. కాల్ 9177300194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. ఎవరు గెలిస్తే బాగుంటుందంటారు? ఆళ్ళగడ్డకి ఎమ్మెల్యేగా టీడీపీ గెలిస్తే బాగుంటుంది. అఖిలప్రియ, అఖిలప్రియ మార్పు మార్పు ఎందుకు కోరుకుంటున్నారు? ఏసార్లు ప్రభుత్వంలో ఏం పనులు కావడం లేదు, ఏం చేయగానే చేయలేదు. మార్పు అయితే కోరుకుంటున్నారు. పైన సీఎం ఎవరు వస్తారంట? సీఎం చంద్రబాబు ఆయన వస్తున్నారు. బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్, ఆళ్ళగడ్డకి ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? ఎవరంటే ఏం చెప్తాం సార్, ఇద్దరు ఒకటే. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడైతే సానుకూలంగా ఏ గొడవలు గుణంతరాలు లేవు. ఈ ప్రభుత్వం ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఇదే ప్రభుత్వం రావాలనుకుంటే ఆయన కూడా అంతేనా? పైన కూడా ఏంటి సార్ ఆవిడ రావాలని కోరుకోవడానికి కారణం? ఆవిడ రావాలని కోరుకోవడానికి కారణం ఏంటి? వీళ్ళు ఏం చేయలేవు వైఎస్ఆర్. మార్పు కోరుకుంటారా? కూడా మార్పు కోరుకుంటున్నారా సీఎంగా? పైన కదేమో మన ఆళ్ళగడ్డ అయితే మాకు తెలుసు. సీఎంగా కూడా ఎవరు వస్తారు? మన పైక తెలుస్తుంది. మాకు ఈ అఖిలప్రియ గురించి ఎదిగినా వైఎస్ఆర్ వాళ్ళు ఏం చేయలే ఇంతవరకు. అందుకని మార్పు అయితే కోరుకుంటున్నారు. ఎమ్మెల్యేగా అఖిలప్రియ ఏం మార్పు కోరుకోవడానికి కారణం ఏంటి? మార్పు మాకు ఏం పర్లేదు కాబట్టి. అది ఇదివరకు ఏం చేయలేదంటావా ఉన్నట్టు ఎమ్మెల్యే? పైన సీఎం ఎవరు అవుతారంటావు? చంద్రబాబు. మార్పు అయితే కోరుకుంటున్నావు? ఆళ్ళగడ్డకి ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటావు? అవి అఖిలప్రియ. అంటే ఏంటి ఆవిడే రావాలని కోరుకోవడం కారణం? అందరికి ఆవిడే పైన సీఎం? సీఎం ఏం చేయలేదు. సీఎం ఎవరు అవుతారు చెప్పలేరు. ఇక్కడ మాత్రం అఖిలప్రియ. మళ్ళీ ఆయనే రావాలని కోరుకోవడానికి కారణం ఏంటి? ఏం లేదు, నార్మల్గానే ఆయన ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి బాగుంది కాబట్టి కంటిన్యూ. ఎవరు వచ్చినా నాని నా గంగుల బిజేంద్ర రెడ్డి ఆయన వచ్చినా ఇంకొకరు వచ్చినా ఇంకో ఎవరు వచ్చినా కానీ పైన మాత్రం జగనే వస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తాడు. ఒకవేళ ఓటేయాలి తెలుసుకుంటే పైన జగన్మోహన్ రెడ్డి గారిని చూసేస్తున్నారా లేకపోతే లోకల్గా ఈయన పనులు చూసేస్తున్నారు? పైన జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చూసేస్తాను. ఓకే ఓకే. అంటే పలానా వ్యక్తి గెలిస్తే మంచి చేస్తాడని ఏం లేదా? అలగడ్డలో ఈయన రెండు విధాలుగా ఉన్నారన్నమాట. ఒకసారి ఒక సంవత్సరం ఒక 5 ఏళ్ళు ఒకరికి ఇస్తారు, ఒక 5 సంవత్సరాలు ఒకరికి ఇస్తారు. ఏకదమ్ముని ఇద్దరికి 7 ఈ కొంచెమ్మలు వీళ్ళు చేసి అభివృద్ధి చూస్తారు, వీళ్ళు చేసి అభివృద్ధి చూస్తారు ప్రజలు. అట్లా అనమాట. మార్పు అయితే కోరుకుంటారు? మార్పు అయితే కోరుకుంటారు ఖచ్చితంగా, దానికి సమస్య లేదు. పైన పైన సీఎం పైన ఇంకా అంటే యాక్చువల్గా ఇప్పుడు జగన్ వచ్చేసి పథకాలు ఉన్నాయి కదా, ఆ పథకాలు కొన్ని ఉన్నాయి. ఈ నుంచి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలు కొన్ని ఉన్నాయి. ఆ పథకాలకు నచ్చిన వాళ్ళు దానికి వస్తారు, ఈ పథకాలకు నచ్చిన వాళ్ళు దీనికి వస్తారు. యాక్చువల్గా ఇప్పుడు రేసులో ఉండేది చంద్రబాబు నాయుడు కావచ్చు. అంతే. ఓకే, ఎవరు వస్తే మంచి చేస్తారు అంటున్నా? ఎవరు వచ్చినా కూడా మామూలుగా చేస్తారు. అంటే ఇదివరకు ఉన్నటువంటి పరిపాలనే చాలు అనుకుంటున్నారా, మార్పు కోరుకుంటున్నారా? పరిపాలన కావాలనుకుంటారు? ఇద్దరు బాగానే ఉన్నారు. ఈయన బాగానే చేస్తున్నాడు, వాళ్ళు బాగానే చేసింది మంత్రి ఉన్నప్పుడు. ఈయన బాగానే చేస్తున్నాడు, మార్పు అవసరం లేదంట ఈసారి? లేదు. ఆయన వస్తే బాగుంటుంది, జగన్ ఇచ్చే బాగుంటుంది. పైన కూడా జగనేనా? అంటే పైన జగన్మోహన్ రెడ్డి గారిని చూసేద్దాం అనుకుంటున్నారా? ఎట్లా? జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఎవరు వస్తారంటారు ఈసారి ఆళ్ళగడ్డకి ఎమ్మెల్యేగా? మా నాని వస్తాడు. ఓకే. అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసేద్దాం అనుకుంటున్నారా లేకపోతే లోకల్? ఎప్పుడు అదే పార్టీ. ఓకే, కాంగ్రెస్ ఉండే అదే ఉండే అదే ఆ పార్టీ మీద అభిమానం అయితే వేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడైనా అదే. ఓకే, ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటున్నారు? చాలా టఫ్ ఉంది ఫైట్, చాలా టఫ్ ఉంది ఫైట్. సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? నాకు తెలిసి సిబిఎన్. మార్పు అయితే కోరుకుంటున్నారు? పైన మార్పు అంటే ఇక్కడ కూడా మార్పే కదా. అంతే కదా, మళ్ళీ చాలా మైనస్ ఉన్నాయి. అది ఇంకా మరి ఏమైతే చూడాలి. ఇంకా ఇదివరకు ఉన్నటువంటి గవర్నమెంట్లో మైనస్లా లేకపోతే ఇప్పుడు? ఇప్పుడు మందు బాబులు ఎంత ఇబ్బంది పడతారో తెలుసు మీకు. అది చూస్తున్నారు ఆల్మోస్ట్ చాలామంది. అది కూడా కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏమి అది మార్పు అయితే? మార్పు అయితే నేనే కాదు, ఇంకా అది లోపల లోపల జరుగుతుంది. అంతే, మనం ఏం చేయలేము. దాన్ని దేవుడు ఇంకా ఎట్లా పెట్టాడో ఎవరికి తెలియదు. ఓకే, నాని గంగులో నాని నాని గారా? ఓకే, ఏంటంటే మళ్ళీ ఆయన రిపీటెడ్గా ఆయన పరిపాలన కోరుకోవడానికి కారణం?
అన్ని అమ్మఒడి వెళ్ళి బాగా చేస్తున్నాడు కదా. పార్టీ నుంచి వచ్చాయి కదా ఇక్కడ లోకల్ గా పార్టీ నుంచి వచ్చిన రోడ్లు వేసినాడు ఆడ అంతటా లోకల్ డెవలప్మెంట్ చేశారా? డెవలప్మెంట్ చేశారు. అందుకని మళ్ళీ ఆయనకి వేద్దాం. ఆయనకి సీఎం ఎవరు అవుతారంట? సీఎం జగనే. అంటే పార్టీని చూస్తే వేద్దాం అనుకున్నా లేకపోతే లోకల్ గా ఆయన డెవలప్మెంట్స్ అయిన కారణం? లోకల్ గానే డెవలప్మెంట్ బాగా చేసినాడు కదా. ఇప్పుడు పాంపల్లకి రోడ్లు వేయించాడు, కొండపల్లకి రోడ్లు వేయించాడు ఆయన ఎంపీ గారు కూడా. మరి అందుకే వేద్దాం. అందుకే ఓకే. థ్యాంక్ యూ. తమ్ముడు నమస్తే. నమస్తే. వచ్చిందా ఓటు? వచ్చింది. ఫస్ట్ ఓటా? ఫస్ట్ ఓటు. ఎవరికి వేద్దాం అనుకోండి? ఆలగడ్డలో టీడీపీ భూమా అఖిలప్రియ. ఓకే. అంటే ఏంటి మేడం వేద్దాం ఎందుకు కోరుకు ఎందుకు ఎందుకు అనిపించింది? నెక్స్ట్ డెవలప్మెంట్ చంద్రబాబు వస్తాడు పేరు టీడీపీ బాగుంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కాబట్టి ఇట్లా కూటమిలో కలిసారు కాబట్టి వేద్దాం అనుకుంటున్నా? ఎలా సినిమాలు చూసి అభిమానమా లేకపోతే రాజకీయాలు? రాజకీయంగా హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంటాయి కదా పవన్ కళ్యాణ్. అంటే అందుకని వేద్దాం. విన్ అవుతారంటావా? ఖచ్చితంగా. ఓకే. సీఎంగా చంద్రబాబు. చంద్రబాబు టీడీపీ. ఆళ్ళగడ్డకి? ఆళ్ళగడ్డక విజేంద్రారెడ్డి. ఓకే. అంటే ఏంటి నా పైన పార్టీ నుంచి చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఎట్లా? లోకల్ డెవలప్మెంట్స్ కారణం అయినా అభివృద్ధి జరుగుతుంది కదా. అంటే లోకల్గా అభివృద్ధి అంటారా? లోకల్గా మొత్తం స్టేట్ మీద. స్టేట్ మొత్తం డెవలప్మెంట్స్ అవుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వేద్దాం. ఇంతకు మించి తర్వాత ఎవరు వచ్చినా కూడా మనం కోల్పోతుంది, వెనుకబడిపోతాం మన రాష్ట్రం మొత్తం. అందుకే ఈ పరిపాలన మళ్ళీ కావాలి. మళ్ళీ కావాలి. ఓకే. థ్యాంక్ యూ. ఆళ్ళగడ్డకి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు ఎమ్మెల్యేగా? ఎవరైతే అంటే ప్రజల నాడిని బట్టి. మీరు ప్రజలు ఒకరు కదా. ప్రజలు ఒకరు కాబట్టి సమన్వయ పాలన జరగాల. నీతి న్యాయం నిజాయితీ ఇప్పుడు వరకు ఉన్నటువంటి జగన్ కదా. ఓకే. ఇప్పుడు వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావాలనుకుంటున్నారా మార్పు కోరుకున్నారు? ఇప్పుడు ఒకరు ఆలోచన ఉంటుంది. నా ఆలోచన ప్రకారం అయితే ప్రజల దృష్టిలో నేను ఒక్కొన్ని ఓటేసింది జరగదు. సమాన న్యాయం జరగాలి, అందరికీ న్యాయం జరగాలి. విద్య ఉద్యోగ వ్యాపార ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి అంటే ప్రజల తీర్పును బట్టి ఆధారపడి ఉంటుంది. నాలుగో తేదీ వరకు వెయిట్ చేస్తాం. ఓకేనా? మార్పు అయితే అవసరం లేదంటారా? మార్పు రావాలని కోరుకుంటాము. మార్పు రావాలి. అదే ఉండాలనుకోము. ఎప్పుడు ఒకటే ఉండాలనుకోము. మారాలి అనుకోము. ఎందుకంటే ఒకరు అనుకున్నంత ప్రజలందరూ అనుకుంటేనే మార్పు జరుగుతుంది. ఆ మార్పు అనేది ఇది ప్రభుత్వం ఉండాలా కొత్త ప్రభుత్వం రావాలా అనేది చెప్పలేము. ఓకేనా? కాబట్టి నాలుగో తేదీ వరకు వెయిట్ చేయాల్సింది. ఓకే ఓకే. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజాకోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు సోడర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.